దేశంలో కరోనా తీవ్రత పెరుగుతోంది. అన్ని రాష్ట్రాల్లో బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. పేషెంట్స్కి బెడ్లు కూడా అందని పరిస్థితి. ఇక ఆక్సిజన్ కొరత వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం ఏమీ చేయలేని స్థితిలో ఉంది. ప్రజలు ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులు ఫలించాయి. దేశంలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 45 ఏళ్ల వయసు దాటిన వారికి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మే 1వ తేదీ నుండి దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి కోవిడ్ వ్యాక్సినేషన్ ఎంపవర్డ్ కమిటీ చైర్పర్సన్ ఆర్ఎస్ శర్మ కీలక ప్రకటన చేశారు. గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూలో 18 ఏళ్లు పైబడిన వారు వ్యాక్సిన్ పొందేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరో 48 గంటల్లో ప్రారంభం కానుందని వెల్లడించారు. టీకా పొందేందుకు అర్హులైన వారు రిజిస్ట్రేషన్ చేయించుకుని టీకా పొందాలని కోరారు. కోవిన్ యాప్ ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. రేపు కానీ ఎల్లుండి కానీ దేశవ్యాప్తంగా ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ, అవసరమైన డాక్యుమెంట్లు గతంలో లాగానే ఉంటాయని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి మరిన్ని ప్రభుత్వ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రైవేటు ఆసుపత్రుల సంఖ్య కూడా పెరిగిందని చెప్పారు.